వేదిక మీద ఉన్న వాళ్ళకి, పెద్దలకి, వేదిక కింద ఉన్న పెద్ద వాళ్ళందరికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్. ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది, నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట. నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంట్రిలోక్టిజం చేసేవాడు. సో అక్కడి నుంచి పరిచయం. సో అక్కడి నుంచి తన కెరియర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి, తర్వాత టీమ్ లీడర్ అయ్యి, తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు. ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది, రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది, సుజాత సినిమా తీశాడు, ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాడు. ఆ లక్ష్మీదేవితో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి, కొన్న ప్రొడ్యూసర్స్కి, ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి, వాళ్ళందరికి కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ ఉన్న జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు, ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు. సో ఐ రియలీ లుక్ అప్ టు యూ రాకేష్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్. రేపు సినిమాని థియేటర్స్లో తప్పకుండా చూసి నచ్చితే 10 మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట అయినా ఆనిముత్యం అన్న, మస్తు మాట్లాడుతావు. అయితే ఇక్కడికి వచ్చిన దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నదంట, నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అమ్మో, ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు, నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్, ఇప్పుడు ఏమో క్వశ్చన్లు అంటున్నారు, సరే ఏది అడగమ్మా. రాకేష్ లైఫ్ లో లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీసాడు, ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఎందుకే పెళ్లి చేసుకోండి, ఎన్నిసార్లు అడుగు. రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీసాడు అని చెప్పాను అన్న. నువ్వే లక్ష్మీదేవి అందుకే చెప్పింది అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడిగితే అడగాలనుకున్నది అన్న, చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది, తల దించుకునేటట్టు అస్సలే చెయ్యది. సరే అడుగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటా అని. అన్న లగ్గం ఎప్పుడు చేసుకుంటా? ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి? ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా, లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని దొబ్బినాయి. ఆన్సర్ చెప్పలేదు ఇంకా, లగ్నం ఎప్పుడు చేసుకుంటావు? కళ్యాణం వచ్చినా అంతే అంతే, ఆగదంటారు అవుతుందన్న. ఎందుకంటే కక్కోసి ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి. కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావు? ఏమో మా అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఆశీర్వదించి దేవుడు కూడా ఆశీర్వదిస్తే ఆశీర్వదించట్లేదు. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉన్నాడు కదా, కుర్రోడు పోన్లు అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు, అర్థమవుతుంది. చూస్తుంటే అర్థం కావట్లేదు. పెళ్లి వాళ్ళందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానం ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికి పూజలు చేస్తావు? నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు? అక్కడ చూడు, పెళ్ళైన వాళ్ళందరూ చూడు, వాళ్ళందరూ పోన్లే ఇలాగే బాగున్నాం, ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పాను. ఒక్కరిని చూపి అన్న, నువ్వు ఇట్లనే మంచుకున్నావు. ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న. ఈయన పెళ్లి చేసుకోనా లేదా అంటే తాడిడిచిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పాను అన్న. పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కావాలి చేసుకునికి, పెళ్లి అంత అవసరం? చేసుకుంటే చేసుకుంటే లేదు కానీ బాగు. ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి కదా, దానికి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాది అంతా. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం బయట పెట్టి ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్న. వాళ్ళు ఎంత చూసినావా అక్కడ ఎంత కష్టపడ్డా? ఒకరు పెళ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలో ఉన్నది అంటే అది అది అక్కడ వరకే ఉండాలి. కానీ నేను పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటానన్న బయట దేశంలల్లా. హరీష్ అన్న మీరు చెప్పండి, లగ్గం చేసుకోమంటారా వద్దంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు. ఏమన్నా చెప్పు సార్. సార్ సార్, ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్రం ఇష్యూ చేస్తున్నావు. సార్ చెప్పారు ఒక అమ్మ బాలకృష్ణ, అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది. పెళ్ళి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగున్నాడు. గిరాకీ
ఇట్లనే ఉండాలి అసలు. మీరు లగ్గమే చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటాం అని పంచాయతీకి వస్తారు చెప్తున్నా. థ్యాంక్ యూ రోజ మ్యామ్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. జానీ మాస్టర్, వెరీ లాంగ్ టైమ్. హ్యాపీ శివబాలాజీ అన్న. సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్. అండ్ థ్యాంక్ యూ. అండ్ అభి, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్. చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ అదే, రాకేష్ దీనికి రాలేదేంటి, ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదేంటి రాలేదేంటి అన్నారు. మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. సీన్ రెడీగా ఉందన్న, అయిపోయింది సీన్ రెడీగా ఉంది, సీన్ రెడీ అన్న. దయచేసి ఒక సీన్ చూసి చూసాను. హరీష్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ, రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అని నాకు ఫోన్ చేశాడు అన్నమాట. అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. అంటే మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. సో థ్యాంక్ యూ.